మసూద మూవీ అండ్ లైక్ సార్ చెప్పినట్టు అసలు ఫస్ట్ మసూద కంటే ముందు సార్ గురించి మాట్లాడాలి. ఏజెంట్ తీసిన తర్వాత ఆ టైంలో సార్ చాలా బిజీ ఉండే, మహర్షి మూవీ రిలీజ్ అయింది దాని ఫర్దర్ సో సార్ని అడగడం జరిగింది. సార్ యాక్చువల్లీ అదే టైంలో చెప్పారు ఎస్విసి రిలీజ్ వేసుకుంటాము అది ఇది, నేను చూడలేకపోతున్నా కదా, సో నేను ప్రెజెన్స్ అని అడిగి కొంచెం మొండిగా చేసి నేను సార్ మాట వినలేదు ఆ టైంలో. కానీ ఆయన యాక్చువల్లీ స్టేజ్ మీద మాత్రం అది మా ఇద్దరు మా కాన్వర్జేషన్ మాత్రమే అంటే లైక్ ఫోన్లో మేము మాట్లాడుకుంది. కానీ సార్ గొప్పతనం ఏంటంటే అది స్టేజ్ మీద ఆయన ఏదో అంటే నేను నమ్మలేదు అన్నట్టు మాట్లాడాను కదా, యాక్చువల్లీ ఆ టైంలో సార్ ఎస్విసి రిలీజ్ చేస్తా అని అన్నారు, నాకు ప్రెజెన్స్ చేసుకోవాలనే ఉద్దేశం ఎక్కువ ఉండేది. బట్ సార్ చెప్పిన విధానం అది ఐ థింక్ ఐ ఫెల్ట్ ఆ టైంలో నిజంగా అంటే లైక్ తప్పు నాదైనా నేను నమ్మలేదు, ముందు అయినా నమ్ముతా ఖచ్చితంగా, మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం అది ఇది అని. సో అదే వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ అండ్ లైక్ రాజు గారిది ఎట్లా తెలుసు మనకి అంటే ఆయన చాలా మంచి చెయ్యి, నాది కూడా ఒక మంచి చెయ్యి అవుతుంది అండ్ ఇద్దరు చెయ్యలు కలిస్తే కొంచెం గట్టి చప్పుడు వస్తుంది అనే ఉద్దేశం అనుకుంటున్నా సార్. ఇది దిస్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ది మెనీ కాంబినేషన్స్ దట్ విల్ హ్యావ్ టుగెదర్. అండ్ మసూద చెప్పాలంటే 3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది, లైక్ 2 కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా నేను ముందు చెప్పినట్టు అంటే లైక్ కొత్త డైరెక్టర్స్ 5 ఇంట్రడ్యూస్ చేస్తున్న తరుణంలో ఈ మూవీతో ఇంకొక 3rd డైరెక్టర్ సాయి కిరణ్ మా మణిరత్నం గారు ఇంకా చెక్కుతున్నారు లాస్ట్ ఫైనల్ స్టేజెస్, ఆయన రాలేకపోయారు ఇవాళ. సో ప్రాబ్లీ మళ్ళీ నెక్స్ట్ అంటే లైక్ ఒకసారి ఫైనల్ కాపీ అయిన తర్వాత రాజుగారు చూపించిన తర్వాత విల్ అగైన్ కమ్ ఫార్వర్డ్. ఇంకా చెప్పాలంటే దర్ లాడ్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్, తిరు కానీ కావ్య బాంధవి ప్రశాంత్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ నగేష్ గారు ఆర్ డిఓపి, లైక్ ఎవ్రీబడి అంటే ఈ మూవీకి కంప్లీట్ డెడికేషన్తో వేరే ఏ మూవీస్ వచ్చినా ఏమీ చేయకుండా ఓన్లీ దీనికి కాన్సన్ట్రేట్ చేసి 3 ఇయర్స్ మాతో ట్రావెల్ చేసినందుకు అందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు ఈ మాత్రం కమిట్మెంట్ నాకు ఇవ్వకపోతే నేను ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో అన్న నమ్మకం బాగా నా వరకు అంటే నేనైతే బాగానే చెప్పుకుంటా, దట్ ఇస్ మై బేబీ కాబట్టి బాగానే చెప్పుకుంటా. సో ప్రాబ్లీ ముందు వచ్చిన తర్వాత అంటే లైక్ 2 సినిమాలు తీసిన నా టేస్ట్ జనాలకు కూడా నచ్చింది అండ్ ఇది కూడా అదే విధంగా జనాలకు నచ్చుతుంది అనే నమ్మకం కొంచెం ఉంది, కొంచెం అంటే గట్టిగానే ఉంది కానీ కొంచెం అనే చెప్పుకోవాలి ఇప్పుడు అంతే అండి. థ్యాంక్స్ అందరికీ అండ్ ముఖ్యంగా రాజు గారికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్, హీ హాస్ బీన్ గ్రేట్ సపోర్ట్. ఏ టైంలో మెసేజ్ చేసినా కాల్ చేసినా యూజ్ టు రిప్లై బ్యాక్ అండ్ థ్యాంక్స్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ హోప్ఫుల్లీ నేను ఈ నమ్మకం నిలబెట్టుకుంటానే హోప్ అయితే నాకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. 6 o'clock మన ఫస్ట్ లిరికల్ లాంచ్ చేస్తున్నామండి, సోనీ మ్యూజిక్ ఆడియో రైట్స్ తీసుకున్నారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ సోనీ మ్యూజిక్ యాజ్ వెల్. ఇవాళ ఈవినింగ్ 6 o'clock ఫస్ట్ లిరికల్ లాంచ్ చేస్తున్నాం.